నేను ఒకటే చెప్తున్నా, కేసీఆర్ వచ్చినాక ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ధీమా పెరిగింది. పెద్ద వయసులో ఉండే ముసలోళ్ళని అలా వేయవడన కాంగ్రెస్ వాడు ఓటు అడిగితే తనటట్టే ఉన్నారు వాళ్ళు. ఆ కరెక్ట్ కట్టె పట్టుకొని మర్రే చల్చున్నాడు అంటున్నారు వాళ్ళు. కుక్కను కుక్కను కొట్టినట్టున్నారు. ఎందుకు? ఎందుకంటే ఇదివరకు ఎన్నడూ దేకలేదు, పట్టించుకోలేదు. ఇవాళ కేసీఆర్ వచ్చినాక ఒక ముసలవ్వకు చేతిలో కర్రైంది. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక 13.5 లక్షల మంది ఆడబిడ్డలకు ఒక మేనమామ లెక్క కళ్యాణ లక్ష్మి ఇచ్చి, షాదీ ముబారక్ ఇచ్చి, 176,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? ఇక్కడ ఉండే మా రైతన్నలు నేను అడుగుతున్నా, కేసీఆర్ రాకముందు మస్తు మంది ముఖ్యమంత్రులుండే, మస్తు మంది ప్రధానమంత్రులుండే. కాంగ్రెస్ వల్ల పుర్రెలకు ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా? రైతులకు పెట్టుబడి ఇవ్వాలి అని ఆలోచన ఎవడన్నా కాంగ్రెస్ వాడు చేసిందా? మొట్టమొదటిసారి కేసీఆర్ వచ్చినాక 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్ల రూపాయలు ఖాతాల్లో పడ్డమాట వాస్తవం కాదా? యాసంగి పంట నాటేసే టైం వచ్చిందంటే, మన వానాకాలం పంట నాటేసే టైం వచ్చిందంటే సెల్ ఫోన్లు టింగ్ 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 అని మోగుతలేవు, పైసలు పడతలేవు. కరోనా కష్టంలో కూడా పైసలు ఆగినాయా? ఆసరా పెన్షన్ ఆగలే, రైతు బంద్ ఆగలే, కళ్యాణ లక్ష్మి ఆగలే, అదే విధంగా రైతు బీమా కూడా ఆగలే, 24 గంటల కరెంటు కూడా ఆగలే. మరి గిన్ని కేసీఆర్ చేస్తే కాంగ్రెస్ వాడు వస్తాడు. ఏం చేసిండు కేసీఆర్? ఏం చేయలే, ఏం చేసిండు, ఏం చేయలే. కరెంట్ వచ్చే, నీళ్ళు వచ్చే, సాగునీరు వచ్చే, బ్రహ్మాండమైన పంటలు పండబట్టి ఇప్పుడు నేను చంద్రుతికి వెళ్ళి వస్తున్నా. చంద్రుతిలో 50,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఆడికెళ్ళి నీటి దాకా ఇంచు జాగ లేకుండా, ఆడికెళ్ళి నీటి దాకా ఇంచు జాగ లేకుండా మొత్తం వరి. ఏడ పడతాడ రోడ్ల మీద వడ్లు ఆరవోసి కారు అయితే కూడా జాగలేదు, బండి అయితే కూడా జాగలేదు. గింత పుట్లకు పుట్లు వడ్లు వండబట్టే, ఆ వడ్లన్నీ మళ్ళీ కేసీఆరే కొనబట్టే ఏం చేసిండు కేసీఆర్? ఏం చేయలేదు. బీడీలు చుట్టే అక్క చెల్లెలు ఉన్నారా? ఇప్పుడు ఇదివరకు ఎవడన్నా పట్టించుకున్నాడా బీడీలు చుట్టే అక్క చెల్లెలు? ఎవడన్నా ముఖ్యమంత్రి పొరపాటున తప్పిదారి రూపాయి ఇచ్చినోడు ఉన్నాడా ఇదివరకు కాంగ్రెస్ వాడు? ఇలా మళ్ళా వాడే వచ్చి అగో అట్లెట్లా ఇట్లెట్లా. మరి నువ్వు 55 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం చేసినావు? గుడ్డి గుర్రాల పనులు దొమినావు. అప్పుడు ఆలోచించాలే, రాగానే ఆగం కావద్దు. ఇవాళ నట నాకు తెలుసు, ఒక నిమిషం చెప్తా చెప్తా, 2014కే కట్ ఆఫ్ పెట్టినాం బీడీలు చుట్టేటోళ్ళకు. కానీ దాన్ని తప్పకుండా పెంచి మిగతా వాళ్ళందరికి కూడా పెన్షన్లు ఇచ్చే బాధ్యత మాది, దయచేసి మా మీద విశ్వాసం ఉంచండి. నేను ఒక చెల్లి అడిగింది, నన్ను ఒక చెల్లి అడిగింది, అన్న కట్ ఆఫ్ పెంచాలే కదా, 14 పెట్టిర్రు 23 పెట్టాలి కదా అన్నది. నేను ఒకటే అడిగిన, మరి ఇదివరకు ఏమన్నా అడిగినావా చెల్లే? కాంగ్రెస్ లోని బీజేపీని అడిగినావా అన్న? అంటే ఏమన్నా దొరికేనా? అన్నా నడిచే ఎద్దునే ఓడిస్తాం కదా అన్న, దున్నపోతుకు అయితే ఓడవం కదా, దున్నపోతున అయితే లేపలేం కదా, గాళ్ళకి ఎందుకు అడుగుతామన్నా? నీకే అడుగుతాం, అలిగినా నీ మిన్నే అలుగుతాం, గులిగినా నీ మిన్నే అలుగుతాం, గులుగుతాం, నారాజైనా నీ మిన్నే నారాజైతాం. ఎందుకంటే ఇంటోళ్ళ మీదే నారాజైతాం. వాళ్ళెవరన్నా కాంగ్రెస్ వాళ్ళు, ఢిల్లీ పార్టీ వాళ్ళు, వాళ్ళతో మనకేందన్నా అని చెప్పింది. మరి నేను అన్న, మరి గులుగుతా అంటున్నావు, అలుగుతా అంటున్నావు, సంగతి ఏంది, మరి ఏం చెప్తావు అక్కడికన్నా? అంటే ఒకటే మాట చెప్పింది అన్న, గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే అన్న, గులుగుడు గులుగుడే. మళ్ళా మనోళ్ళతోనే పని చేయించుకుంటాం, నువ్వేం రంది పెట్టుకోకు, లచ్చన్నని గెలిపించుకుంటాం, బరాబర్ డిసెంబర్ 3 నాడు డంకా బజాయించి గెలిపిస్తామని చెప్పింది. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు ఇప్పటికి చేసిన పథకాలు మీ కళ్ళ ముంగట్టున్నాయి, ఇంకా కొన్ని కొత్త పథకాలు తీసుకొని రాబోతా ఉన్నాం. భూమిన్నోళ్లకు ఇవాళ బ్రహ్మాండంగా రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది. ఆ రైతు బంధును కూడా ఇవాళ 10,000 రూపాయలు రైతు బంధు. కేసీఆర్ గారు 3వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు బంధును కూడా పెంచుతున్నాం, 10,000 నుంచి 16,000 రూపాయలు చేయబోతున్నాం అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే విధంగా రైతు బీమా, ఇవాళ రైతు బీమా ఎవరికి వస్తుంది? జాగా ఉన్నోళ్లకు, పొలం ఉన్నోళ్లకు వస్తున్నది. మరి భూమిలో ఉన్నోళ్ళ సంగతి ఏంది? ఇవాళ అడుగుతా ఉన్నా. అందుకే భూమి లేని వాళ్ళ సంగతి ఏంది అని ఆలోచన చేసి, మీకు తెల్ల కార్డులు ఉన్నోళ్ళు ఒకసారి చేయరావట్టు కూడా, తెల్ల కార్డులు ఉన్నోళ్ళు లేవా? తెల్ల కారట్లు అవద్దం మీద కడతారు, నాకు తెలియదా? 93 లక్షల తెల్ల కారట్లు ఉన్నాయి అందరి దగ్గర, ఉన్నాయి తెల్ల కార్డులు నాకు ఎరికే. లేనోళ్ళు ఎవరు లేరు, అందరికి ఉన్నాయా? తెల్ల కారట్లు ఉన్న వాళ్ళందరికీ, తెల్ల కారట్లు ఉన్న వాళ్ళందరికీ, జాగా ఉన్నా లేకపోయినా, భూమి ఉన్నా లేకపోయినా, ప్రతి ఒక్కరికి జీవిత బీమా, 5 లక్షల రూపాయల జీవిత బీమా, కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా అనే కార్యక్రమం. రైతు బీమా ఎట్లనో ఇది కూడా గట్లనే కేసీఆర్ బీమా చాలు చేస్తున్నాం. అదే విధంగా ఇలా మీ కోనరావుపేటలో వడ్లు వండిస్తున్నారు, బియ్యం బ్రహ్మాండంగా పడుతున్నారు.
అందుకే కేసీఆర్ గారు మరొక కొత్త ఆలోచన చేసింది. ఇయాల మనం వండించే వడ్లు, మనం తయారు చేసే బియ్యం దేశానికి మువ్వ పెడుతున్నది మన తెలంగాణ, మన తెలంగాణ రైతన్న. అందుకే దేశానికి మువ్వ పెట్టే తెలంగాణ రైతన్నకు, దేశానికి మువ్వ పెట్టే తెలంగాణకు మనం ఎందుకు దొడ్డు బియ్యం ఇయ్యాలి అని ఆలోచన చేసి తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాం అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మంచి పనేనా ఇది? మంచి పనేనా? సన్న బియ్యం మంచిదేనా? మహిళలకు నెలకు 3,000 రూపాయలు మంచిదేనా? కరెంట్ ఇచ్చుడు మంచిదేనా? కళ్యాణ లక్ష్మి మంచిదేనా? షాదీ ముబారక్ మంచిదేనా? మంచినీళ్ళు ఇచ్చుడు మంచి పనేనా? కరెంట్ ఇచ్చుడు మంచి పనేనా? ఇంకేం చేయాలి మరి? ఇక వండి పెట్టుడు, మూతి దుడుచుడు తప్ప అన్ని ఇంకేం చేయాలి? మరి గిన్నె చేసినాక కూడా లచ్చన్న ఇక గెలవపోడు ఎట్లుంటది? గెలుసుడేనా? గులుగుడు గులుగుడు, గుద్దుడు గుద్దుడేనా? ఉంటాయి ఆడాడు ఉంటాయి. ఇప్పుడు ఒక ఊళ్ళో కొన్ని పెన్షన్లు రాలేదని ఉంటది, పెన్షన్ల కథ కూడా ఎట్లుంటది? పెన్షన్ల కథ కూడా జర్ర ఎన్నురు రమ్మా, జర్ర మీది మీరు మాట్లాడుకుంటే అది గీడికి వచ్చినందు ఆడనే కూర్చుంటే అయిపోయింది. నేనేమంటున్నా, ప్రతి ఊరికి వండ్రి మీరు, యాడికన్నా వండ్రి, కోనరావుపేట వండ్రి, మల్కపేట వండ్రి, నిమ్మపల్లి వండ్రి, ధర్మారం వండ్రి, కొలనూరు వండ్రి, యాడికన్నా వండ్రి. ప్రతి ఊళ్ళే ఇయాల హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. వాస్తవం చెప్పాను, ఏదో ఒకటి వస్తూనే ఉన్నది, ఏదో ఒకటి వస్తూనే ఉంది. కాకపోతే ఎట్లుంటది? ఆడనో ఈడ్నో ఒక ఊళ్ళో 500 మందికి పెన్షన్ వస్తుంది, రానోళ్ళు ఒక 20-30 మంది ఉంటారు. ఆ ఊరికి పోయినావు అనుకో, ఎవరన్నా నాయకుడు లేకపోతే మీడియా వాళ్ళు పోయినరనుకో, ఎట్లుంటది అంటే ఆ వచ్చిన వాళ్ళేమో బెల్లం కొట్టిన రాయే వాళ్ళు అస్సలు కదలరు, కడుపుల సల్ల కదలరు, కూడా మంచి కూర్చుంటారు. అట్లా రాని వాళ్ళు 20 మంది ఉంటారు చూడు, ఇక వాళ్ళ లొల్లి చూడాలి, వశపడదు. నాకు అతనే లేదు, ఎవరికి ఇత్తురు అంత దొంగలకు లంగలకి ఇత్తురు మీరు అంటారు. ఎట్లుంటది అంటే సృష్టివానికి ఇవ్వలకి అత్తలేదు, ఇవ్వనికి ఏం అస్సలేదు అనుకుంటారు. వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 29 లక్షల మందికి పెన్షన్లు వస్తుండే, ఇవాళ 46 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి. 17 లక్షల పెన్షన్లు ఎక్కువైనాయి. ఒంటరి మహిళలకు పెన్షన్లు వస్తున్నాయి, బీడీ కార్మికులకు పెన్షన్లు వస్తున్నాయి, 17 లక్షల పెన్షన్లు పెరిగినాయి. అక్కడనో ఇక్కడనో ఒక 20-30 వేలు పెంచుకునేది ఉంటే అది కూడా పెంచుకుందాం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకుందాం, కొత్త పెన్షన్లు ఇచ్చుకుందాం, ఇవన్నీ చేసుకుందాం. మీరేం రంది పెట్టుకోకుండ్రి, గిన్ని చేసి గదొక పని చేయమా, మీ మీద పగబడతామా? 46 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చి ఇంకో 20-30 వేల మందికి ఇచ్చడానికి ఇబ్బంది ఉంటుందా గవర్నమెంట్? తప్పిపోయింది, తప్పైంది, అది పెద్ద ముచ్చట కాదు. యాడనన్నా ఉంటే అవి కూడా అరుచుకుంటాం, అది కూడా చూసుకుంటాం, మా మీద విశ్వాసం ఉంచండి. నాకు తెలుసు మీరు నడిచే ఎద్దునే ఒడుస్తారు, నడిచే ఎద్దునే ఒడుస్తారు, మాకు కూడా అర్థమైంది. కంపల్సరీ మళ్ళా మీరు గెలిపించుకోవాలి, గెలిపించుకొని ఇక మీ మండల ముద్దు బిడ్డ లక్ష్మీ నరసింహారావు గారితో పని తీసుకోండి. ఏ గుర్తు మనది? ఏ గుర్తమ్మా? మీదేదో డౌట్ కొడుతూ మీరు దిక్కున్న వాళ్ళు సగం సగం మాట్లాడుతారు. ఒక్కటే నేను చెప్పేది, ఆ దరిద్రం మళ్ళా కాంగ్రెస్ దరిద్రం తెచ్చుకుర్రు అనుకో, మళ్ళా కరెంటు పోతుంది, మళ్ళా బతకాగం అవుతుంది, మళ్ళా దుబాయ్ పోయో ఆడిపోయో ఈడిపోయో బతుకుడే తప్ప ఈడ మాత్రం బతికే పరిస్థితి ఉండదు. ఇలా ఒక కేసీఆర్ కు ఒక అవకాశం ఇస్తే గిన్ని పనులు చేసిండు, రేపు ఇంకొక అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా మరిన్ని అభివృద్ధి పనులు చేసుకుందాం. తప్పకుండా నవంబర్ 30 నాడు అందరూ కూడా దయచేసి కారు గుర్తు మీద ఓటేసి లక్ష్మీ నరసింహారావు గారిని గెలిపించాలని కోరుకుంటూ జై తెలంగాణ. గక్కడికెళ్ళి సౌండ్ జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం. చలో ఇక నింబోతాయి, థ్యాంక్ యూ, వేమ్లాడలేదు, థ్యాంక్ యూ.